हेलो एव्रीवन, वेलकम और वेलकम बैक टू माय चैनल। नेनु प्रोडक्टिविटी पर्सनल ग्रोथ लाइफ स्टाइल मीद वीडियोस चेस्तानु। मी कनक ई टॉपिक्स मीद इंट्रेस्ट उंटे चैनल नी सब्सक्राइब चेसुकोंडी। सिंप्लिसिटी इज द अल्टिमेट सोफिस्टिकेशन। मन लाइफ एंत सिंपल गा उंटे मनम अंत हैप्पीगा उंडगलुगुतामु। कानी अनफॉर्चुनेटली इप्पुडुन्न बिजी लाइफ वलन मन लाइफ अनेदि एक्कुव कॉम्प्लेक्स अयिपोतू उंदी। मनम चेयाल्सिन पनुलु, गुर्तुपेट्टुकोवाल्सिन विषयालु, मात्लाडाल्सिन मनुषुलु, इला रोजुकि चाला चेयाल्सि उंटुंदी। కొన్నిసార్లు మన కోసం మనకే టైం దొరకని పరిస్థితి। మనం ప్రతిరోజు మనం చేయాలి అనుకుంటున్న పనులు కాకుండా మనం చేయాల్సి వచ్చిన పనుల్ని చేస్తూ ఉంటాము। జాబ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎందుకంటే ఫ్యామిలీ కోసం, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ వలన, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం, వీటన్నిటి వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్ ని మనం తగ్గించుకోవాలి అనుకుంటే మన లైఫ్ ని మనం ఈజీగా చేసుకోవాలి। అది ఎలాగా అంటే కొన్ని సింపుల్ హ్యాబిట్స్ ని మనం అలవాటు చేసుకోవడం వలన। మన డైలీ లైఫ్ అనేది మనకున్న హ్యాబిట్స్ మీదే రోజు నడుస్తూ ఉంటుంది। పొద్దున లేచి బ్రష్ చేసుకోవడం కావచ్చు, రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళడం కావచ్చు, బ్రేక్ఫాస్ట్ చేయడం కావచ్చు, అలాగే గోల్స్ రీచ్ అవడం కావచ్చు। ఇలా ఏదైనా సరే మన లైఫ్ అనేది మనకున్న హ్యాబిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది। మన లైఫ్ ని సింపుల్ చేసే అలాంటి కొన్ని హ్యాబిట్స్ ని ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఈ హ్యాబిట్స్ అన్ని కూడా సింపుల్ గానే ఉంటాయి, ఏవి పెద్ద కష్టంగా ఉండవు। నేను ఇంత ముందు హ్యాబిట్ ని ఎలా అలవాటు చేసుకోవాలి అనే దాని మీద వీడియో చేశాను। ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి। ఫస్ట్ వన్ వచ్చేసి మీ పనులకు మీరు డెడ్ లైన్స్ పెట్టుకోండి। మనం చేసే పనులకు ఒక స్పెసిఫిక్ డెడ్ లైన్ కానీ టైం కానీ పెట్టుకుంటే ఆ టైం లోగా మనం ఆ పనిని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాము। ఒకవేళ డెడ్ లైన్ లేకపోతే ప్రపంచంలో ఉన్న టైం అంతా మనకే ఉందిలే అనుకొని పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తాము ఆ వర్క్ ని। మనకు ఆఫీస్ లో వర్క్ ఇచ్చినా, కాలేజ్ లో అసైన్మెంట్ ఇచ్చినా, రేపు డెడ్ లైన్ ఉందనగా ఈ రోజు ఆ వర్క్ ఫినిష్ చేయడానికి పరిగెత్తుతాము। ఎందుకంటే డెడ్ లైన్ దగ్గరలో ఉన్నప్పుడు మనకు ఆ వర్క్ చేయడానికి మోటివేషన్ ఎక్కువ వస్తుంది। సో కాలేజ్ లో ఆఫీస్ లో ఇచ్చే డెడ్ లైన్స్ ఏ కాకుండా మీ పనులకు మీరు డెడ్ లైన్స్ పెట్టుకోండి। అవి ఏ పనులైనా కావచ్చు, ఇల్లు క్లీన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, టు డు లిస్ట్ కంప్లీట్ చేసుకోవడం, ఇలా ఎలాంటి పనులకైనా సరే మీరు డెడ్ లైన్స్ పెట్టుకోవచ్చు। ఒకవేళ డెడ్ లైన్ మీరే పెడుతున్నారు కాబట్టి దాన్ని మీరు లైట్ తీసుకుంటారు అని అనిపిస్తే మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ తో ఆ డెడ్ లైన్ షేర్ చేసి వాళ్ళను మీకు అకౌంటబుల్ గా ఉండమని చెప్పండి। సెకండ్ వన్ వచ్చేసి సోషల్ మీడియా బ్రేక్స్ తీసుకోకండి। చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఒక టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత కానీ, లేదా వర్క్ ఫినిష్ అయిన తర్వాత కానీ, లేదా వర్క్కి మధ్యలో కానీ రిఫ్రెష్మెంట్ కోసం సోషల్ మీడియా బ్రేక్స్ తీసుకుంటారు। అమ్మయ్య, ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు కొద్దిసేపు ఫోన్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ చూద్దాము, ఫేస్బుక్ లో స్క్రోల్ చేద్దాము, వాట్సాప్ లో ఏం మెసేజెస్ వచ్చాయో చూద్దాము అని అనుకుంటారు। అది రిఫ్రెష్మెంట్ బ్రేక్ అనుకుంటారు, కానీ అది యాక్చువల్ రిఫ్రెష్మెంట్ కాదు। దీని వలన కొన్నిసార్లు మనం నెక్స్ట్ చేయబోయే పని మీద ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కూడా చేయలేము। సో మీరు రిఫ్రెష్మెంట్ బ్రేక్ తీసుకోవాలి అనుకుంటే బయటకు వెళ్ళి ఫ్రెష్ గాలి పీల్చుకోవడం, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోనో కొలీగ్స్ తోనో మాట్లాడడం లాంటివి చేయండి, లేదా స్ట్రెచెస్ లాంటివి చేయండి। ఇవి మీకు నెక్స్ట్ టాస్క్ మీద ఫోకస్ చేయడానికి కూడా హెల్ప్ అవుతాయి। థర్డ్ వన్ వచ్చేసి మీ వీక్ ని ముందుగానే ప్లాన్ చేసుకోండి। ఒక క్యాలెండర్ లో మీరు ఆ వీక్ లో ఏ ఏ పనులు చేయాలి అనుకుంటున్నారో, ఏం టాస్క్లు ఉన్నాయో, అపాయింట్మెంట్స్, మీటింగ్స్, అలాగే మీ పర్సనల్ పనులు, ఇలా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్యాలెండర్ లో ముందే స్కెడ్యూల్ చేసి పెట్టుకోవడం వలన ప్రొక్రాస్టినేషన్ లేకుండా ఆ పనుల్ని ఫినిష్ చేయగలుగుతాము। మీలో ఆల్రెడీ చాలా మంది డేని ప్లాన్ చేసుకుంటూ ఉండింటారు, లేదా టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండింటారు, అలానే మనం వీక్ ని కూడా ప్లాన్ చేసుకుంటే మన పనులు ఇంకా ఈజీగా సింపుల్ గా అవుతాయి। ఫోర్త్ వన్ వచ్చేసి క్లటర్ ఫ్రీగా ఉండండి। క్లటర్ అంటే ఏంటి అంటే అనవసరమైన, పనికిరాని, వాడని చాలా వస్తువులు। ఈ క్లటర్ ని క్లియర్ చేయడాన్ని డీ క్లటరింగ్ అంటారు। మీ ఇంటిని, మీ వస్తువుల్ని, మీ డెస్క్ ని ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా డీ క్లటర్ చేస్తూ ఉండండి। మన దగ్గర ఎన్ని తక్కువ వస్తువులు ఉంటే మన లైఫ్ అంతా సింపుల్ గా ఈజీగా అవుతుంది, ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత కాంప్లెక్స్ గా తయారవుతుంది। మీకు ఏవైనా వస్తువులు యూస్ఫుల్ కాకపోయినా, లేదా హ్యాపీనెస్ ను ఇవ్వకపోయినా, వాటిని ఎప్పటికప్పుడు డీక్లట్టర్ చేస్తూ ఉండండి। మీ ఇంటిని మీరు రెగ్యులర్ గా డీక్లట్టర్ చేయడం వలన మీ మైండ్ కూడా క్లియర్ అవుతుంది, మీ ఇంటిలాగే మీరు కూడా లైట్ గా ఫీల్ అవుతారు। ఇంటిని ఎప్పటికప్పుడు డీక్లట్టర్ చేయడం వలన మీకు క్లీనింగ్ కూడా ఈజీ అవుతుంది, క్లీనింగ్ విషయంలో చాలా టైం సేవ్ అవుతుంది, ఆ టైం ని మీరు ఇంకా వేరే దానికి యూజ్ చేయొచ్చు।
నేను మా ఇంటిని ఎప్పటికప్పుడు డీక్లటర్ చేస్తూ ఉంటాను. దాని వలన క్లటర్ అనేది తక్కువగా ఉంటుంది. క్లటర్ తక్కువగా ఉండడం వలన నేను వీక్లీ వన్స్ ఆల్మోస్ట్ డీప్ క్లీనింగ్ చేస్తానన్నమాట ఇంటిని. జనరల్ గా డీప్ క్లీనింగ్ వచ్చేసి పండగలకి కానీ లేదా 3 మంత్స్ కోసారి 6 మంత్స్ కోసారి అలా చేస్తూ ఉంటాము, ఎందుకంటే అది చాలా టైం టేకింగ్ కాబట్టి. బట్ క్లటర్ తక్కువగా ఉండడం వలన నేను వీక్లీ వన్స్ చేయగలుగుతున్నాను. 5th వచ్చేసి ఎప్పటికప్పుడు మీ పని అయిపోయాక క్లీన్ చేయండి. చాలామంది క్లీనింగ్ విషయానికి వచ్చేసరికి చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఫీల్ అవుతారు, అది పెద్ద పనిలాగా చూస్తారు. ఎందుకంటే మనం తీసిన వస్తువులు మళ్ళీ తీసిన దగ్గర పెట్టకపోవడం వలన, వాడిన వస్తువులు వెంటనే క్లీన్ చేయకపోవడం వలన, ఆర్గనైజ్డ్గా ఉండకపోవడం వలన ఇల్లంతా ఎప్పటికప్పుడు చిందరవందరగా అయిపోతూ ఉంటుంది. అంతా కూడా ఒకేసారి క్లీన్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు అది చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. అలా కాకుండా మనం తీసిన వస్తువుల్ని మళ్ళీ తీసిన దగ్గర పెట్టేస్తూ, వాడిన వస్తువుల్ని వెంటనే క్లీన్ చేస్తూ ఉంటే ఇల్లు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మనకు అంతా ఒకేసారి రెగ్యులర్గా క్లీన్ చేసే పెద్ద పని తప్పుతుంది. అలాగే కిచెన్ విషయంలో కూడా ఇది అలవాటు చేసుకోవాలి. మనం నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత అంట్లు తోమేస్తే మార్నింగ్ మన డేని ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు, వంట చేయడం కూడా ఫ్రస్ట్రేటింగ్గా అనిపించదు. అలాగే వంట అయ్యాక స్టవ్ వెనకాల గోడ మీద స్ట్రెయిన్స్ అవి పడుతూ ఉంటాయి కదా, వాటిని అలాగే కౌంటర్ టాప్ని కూడా ఎప్పటికప్పుడు వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ టైంకి పని తగ్గిపోతుంది, మనం డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం కూడా రాదు ఎక్కువగా. 6th అన్ని పేపర్ మీద రాయడం. ఈ హ్యాబిట్ గురించి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, అయినా కూడా మళ్ళీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయకుండా ఉండలేకపోయాను, ఎందుకంటే ఇది అంత ఎఫెక్టివ్ హ్యాబిట్. రోజు మన మైండ్లో చాలా విషయాలు ఉంటాయి, గుర్తు పెట్టుకోవాల్సినవి, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేనివి, ఇలా చాలా వాటితో మన మైండ్ ఓవర్లోడ్ అయిపోతుంటుంది. సో మన మైండ్లో ఉన్న ఆలోచనలు, వర్రీస్, గోల్స్, మనం చేయాలి అనుకుంటున్న పనులు, ఇవన్నీ కూడా మనం పేపర్ మీద రాయడం వలన మన మైండ్ క్లియర్ అవుతుంది, మనం చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము, ఫోకస్డ్గా ఉండగలుగుతాము. 7th వచ్చేసి మీకు వీలున్నప్పుడల్లా ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. వీలున్నప్పుడల్లా ఎక్సర్సైజ్ చేయడం అంటే కష్టం కదా అని మీరు అనుకోవచ్చు. ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళడం, పెద్ద పెద్ద వర్కౌట్స్ చేయడం మాత్రమే కాదు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడు కానీ వెహికల్ మీద కాకుండా వీలైనంతగా నడిచి వెళ్ళడం, అలాగే లిఫ్ట్కి బదులు స్టెప్స్ ఎక్కడం, ఇలాంటివన్నీ కూడా ఎక్సర్సైజ్ కిందకే వస్తాయి. మనలో చాలామంది ఎక్సర్సైజ్కి స్పెసిఫిక్ టైం కేటాయించలేకపోవచ్చు. ఒకవేళ కేటాయించగలిగినా కూడా మనకు ఎక్సర్సైజ్ చేయడానికి ఆ టైంలో బద్ధకంగా ఉండొచ్చు. సో ఇలా మన డైలీ లైఫ్లో ఉన్న పనుల ద్వారా, యాక్టివిటీస్ ద్వారా మనం ఎక్సర్సైజ్ చేయడం వలన హెల్తీగా ఉంటాము. నేను ఇంతకుముందు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాగా నడవాల్సి వచ్చేదన్నమాట, బస్ చేంజ్ అయ్యేటప్పుడు కానీ లేదా బస్ దిగిన తర్వాత ఆఫీస్కి కానీ, ఇంటి నుంచి ఆఫీస్కి కానీ అలాగా. అలాగే ఇప్పుడు కూడా నేను బయటికి వెళ్ళాల్సి ఉంది, వేరే పని మీద డైలీ వెళ్తున్నాను. ఇప్పుడు కూడా నేను నడిచే ప్రాసెస్ చాలా ఉంది అన్నమాట, బట్ నేను ఎప్పుడు నేను ఇంత నడవాలా అని చెప్పేసి ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను స్పెసిఫిక్గా ఎక్సర్సైజ్కి టైం కేటాయించాల్సిన అవసరం లేకుండా అది నా డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. 8th త్వరగా లేవడం. మార్నింగ్ త్వరగా లేస్తే మంచిది అని ఇప్పటికే మీరు చాలాసార్లు విని ఉంటారు. మనం మార్నింగ్ త్వరగా లేవడం వలన మనకు చాలా టైం ఉంటుంది అన్ని పనులు చేసుకోవడానికి. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ లేవలేకపోతే, మీరు ప్రెజెంట్ ఒక టైంకి లేస్తూ ఉంటారు కదా, అప్పుడు మీ మార్నింగ్స్ అనేవి స్ట్రెస్ఫుల్గా ఉంటాయి. అంటే హడావిడిగా లేవడం, హడావిడిగా తినడం, రెడీ అవ్వడం, పని స్టార్ట్ చేయడం ఇలా ఉంటే, ఇప్పుడు లేచే టైం కంటే కొంచెం ముందుగా లేవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన మార్నింగ్స్ అనేవి పీస్ఫుల్గా ఉండాలి, అప్పుడే మన డే అనేది హ్యాపీగా స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మనం స్ట్రెస్ఫుల్గా డేని స్టార్ట్ చేస్తే ఆ స్ట్రెస్ అనేది డే మొత్తం మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోండి, లేదా మీరు లేస్తున్న టైం కంటే కొంచెం ముందుగా లేవడం అలవాటు చేసుకోండి. 9th వచ్చేసి సోషల్ మీడియా అకౌంట్స్ని మ్యూట్ ఆర్ అన్ఫాలో చేయండి. మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా మందిని ఫాలో అవుతూ ఉంటాము. మనం ఫాలో అయ్యే అన్ని అకౌంట్స్ నుంచి మనకు ఇన్స్పిరేషన్ అండ్ పాజిటివిటీ రాదు. కొన్నిసార్లు మనం వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడడానికి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడానికి వాళ్ళను ఫాలో అవుతూ ఉంటాము. మన సర్కిల్లో ఎలాంటి మనుషులు ఉన్నారు అనేది మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో, అలాగే మనం సోషల్ మీడియాలో ఏ అకౌంట్స్ ఫాలో అవుతున్నాము అనేది కూడా మన మీద అంతే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మనం వాళ్ళు పోస్ట్ చేసే వాటిని రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, ఆ ఇన్ఫర్మేషన్ని కన్స్యూమ్ చేస్తూ ఉంటాము.
సో మీకు నెగటివిటీని ఇచ్చే అకౌంట్స్, టాక్సిక్ అకౌంట్స్, హేట్ని స్ప్రెడ్ చేసే అకౌంట్స్, మిమ్మల్ని జెలస్గా ఫీల్ అయ్యేలాగా చేసే అకౌంట్స్, లేదా మిమ్మల్ని తక్కువగా ఫీల్ అయ్యేలాగా చేసే అకౌంట్స్, లేదా మీకు ఇది లేదు అని ఫీల్ అయ్యేలాగా చేసే అకౌంట్స్ ఏవైనా సరే మ్యూట్ ఆర్ అన్ఫాలో చేయండి. మనం మన బాడీ క్లియర్గా ఉండడానికి, క్లీన్గా ఉండడానికి డీటాక్స్ ఎలా చేస్తామో అలాగే ఇది కూడా సోషల్ మీడియా డీటాక్స్. ఇది ఈరోజు వీడియో. ఈ హ్యాబిట్స్ అన్నింటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.